పరిపాలనలో సామాన్యుడు, పేదవాడు, రైతు, నిరుద్యోగి, యువకులు అందరూ కూడా రోడ్డెక్కారు ఈ రోజున. చివరికి ఈ రోజున వివోఏలు కూడా, వెలుగు యానిమేటర్లు కూడా రోడ్డుకి ఎక్కారు అని అంటే చంద్రబాబు నాయుడుకి ఇక ముడింది అనేది చాలా సుస్పష్టం. గత 4.5 సంవత్సరాలుగా వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు నువ్వు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎన్నికల ముందేమో నీ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తావు, ఎన్నిక అయిన తర్వాత మాత్రం ఏ ఒక్కళ్ళని గురించి కూడా నువ్వు పట్టించుకోవా. వీళ్ళకి కేవలం 3,000 రూపాయలు ముసి చేసినట్టు వేస్తూ వీళ్ళని మాత్రము ప్రభుత్వ విధుల కోసం వినియోగించుకోవాల్సినటువంటి నువ్వు వీళ్ళని నీ పార్టీ కార్యక్రమాలకు కూడా నిరంతరం వాడుకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో వీళ్ళందరూ కూడా చివరికి చంద్రబాబు నాయుడుకి బుద్ధి లేదు, సిగ్గు రాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా మనం వేడుకుందాం, మా పరిస్థితులు చెప్పుకుందాము అని చెప్పేసి కలిసినప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ మాటలు విన్న వెంటనే చెలించిపోయినటువంటి జగన్ అన్న ఆ రోజునే చెప్పాడు, మన ప్రభుత్వం మీ అందరి దీవెనలతో వచ్చిన రోజున ప్రతి ఒక్కళ్ళకి 10,000 రూపాయల నెలకి నేను వేతనం ఇస్తానని చెప్పి రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మీకు చేసినటువంటి అన్యాయం, అక్రమం, దుర్మార్గం మీరు గుర్తించి మా సహాయం అడిగితే మేము పార్టీ తరఫున మీకు వచ్చి అండగా నిలబడతామని చెప్పినటువంటి మాటని గుర్తుంచుకుంటూ ఈ రోజున విఏఓలు చేసినటువంటి ఈ దీక్షకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా నుంచి మేము వచ్చి మేము మా సంపూర్ణ మద్దతు తెలియజెప్పాం. అయినా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతా ఉన్నాం, వీళ్ళకి ముసి చేసినట్టు 3,000 రూపాయలు వేస్తున్నాం అయ్యా, వీళ్ళు ఏమడుగుతున్నారు? కనీసం 5,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వేతనం అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? చివరికి మాకు ఇన్సూరెన్స్ అన్నా చేయించవయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటే నీ కొడుకు నువ్వేమో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మంచినీళ్ళ వాటర్ బాటిలు 1,400 రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు చేపిస్తూ ఉన్నావు. నీ కొడుకు నువ్వు తాగే కాఫీ 700 రూపాయలు చంద్రబాబు నాయుడు, కానీ పేదవాడికి మాత్రము ఇవాళ నెలకి 3,000 రూపాయలు ఇవ్వడానికి కూడా వేతన రూపంలో నువ్వు ఇవ్వటానికి నీకు మనసు రావట్లేదంటే ఇంతకన్నా దానమే ఉందని చెప్పేసి అడుగుతూ ఈ రోజున గుంటూరు జిల్లాలో ఈ రోజున సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళు వివోఏలు చేస్తున్నటువంటి వీళ్ళ మా ధర్నాకి సంపూర్ణ మద్దతు జగనన్న ఆదేశాల మేరకు మేము తెలియజేస్తా ఉన్నాం.